గురుగారు, గోత్రం అనే సాంప్రదాయం మన సంస్కృతిలో ఎలా ఏర్పడింది? గోత్రనామాలు చెప్పుకునే ఆచారం ఎలా వచ్చిందంట? గోత్రం అంటే వంశానికి సంబంధించినటువంటిది. ఇది మన సనాతన సంప్రదాయంలో ఒక విశిష్టత కలిగినది. మనం ఏదైతే ఈ రోజుల్లో మనం కృతజ్ఞత అని అనుకుంటున్నామే, ఈ కృతజ్ఞతకి మరొక దర్పణం, అద్దం లాంటిది గోత్రం. కృతజ్ఞత గోత్రం ఏంటండి అంటే, మనకంటే పెద్దవాళ్ళు, తండ్రి, తాతయ్య, ఆ తాతయ్యకి తాతయ్య, ఆ తాతయ్యకి తాతయ్య, ఇలా ఒక వంశం అనేది ఒకటి ఉంటుంది, ఒక తాడు ఉంది, తెగిపోని తాడు. ఈ వంశానికి మూల పురుషుడు ఒకడు ఉంటాడు. ఆ మూల పురుషుడు ఋషి అంటోంది మన సంప్రదాయం. ఆ ఋషుల పేర్లు తలుచుకోవటమే గోత్రం. అందువల్ల సంప్రదాయజ్ఞులు కొంతమంది సంధ్యావందనం ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు, ఆ మూల పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గోత్రం చెప్పుకుంటారు. ఉదాహరణకి అత్రి ఆత్రేయస శ్యావాస ప్రవర అని చెప్పి ఈ సంధ్యావందనం చేసుకునే వాళ్ళ త్రార్షేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణయజుశాఖాధ్యాయి పతంజలి శర్మ అహంభో అభివాదయే అని కొంతమంది ఇలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, నేను ఆత్రేయస గోత్రానికి సంబంధించినటువంటి వాణ్ణి, నా మూల పురుషుడు, నా వంశానికి మూల పురుషుడు, నా గోత్రం ఆత్రేయస గోత్రం. విడిగా చెప్పేటప్పుడు ఆత్రేయ గోత్రం అనాలి, ప్రవర చెప్పుకునేటప్పుడు మాత్రం ఆత్రేయస అని చెప్పి చిట్ట చివరి సా చేర్చాలి. ఇలాగా ఋషుల పేర్లు చెప్పుకోవటం ఒక సంప్రదాయం. ఎందుకనంటే ఇందా మనం మనవి చేసాం, కృతజ్ఞత, వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. కొంతమందికి త్రార్షేయులు అంటారు, అంటే ముగ్గురు ఋషుల్ని మాత్రమే చెప్పుకుంటారు. కొంతమంది పంచార్షేయులు అంటే ఐదుగురు ఋషుల్ని స్మరించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సప్తార్షేయులు, ఏడుగురు ఋషుల్ని స్మరించుకునేటువంటి ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఈ గోత్రం అనేటువంటిది మొట్టమొదట ఆవుల్ని కాసుకునేటువంటి పరిస్థితిలో ఏం ఏర్పడింది అని చెప్పి కొంతమంది అంటారు. గోత్ర ఆవుల్ని కాసేటువంటి పరిపాలనా విధానం నుంచి ఏర్పడింది అని కొంతమంది చారిత్రకులు చెప్తున్నారు. కానీ అసలైన కారణం ఏంటంటే మన పూర్వీకుల యొక్క సంస్మరణ. అలా ఇంకా ఈ గోత్రానికి సంబంధించి సగోత్రీకులకి వివాహాలు జరిపించకూడదు అని మన వివాహ సంప్రదాయంలో ఒక మాట ఉంది. ఇక తప్పనిసరి అయింది అంటే ఒకరే గోత్రంకి సంబంధించినటువంటి పెళ్లి చేయకూడదు. ఇక తప్పనిసరి పెళ్లి చేయాల్సి కనుక వస్తే దత్తతిచ్చి అంటే వారు వేరే గోత్రం కింద వెళ్ళిపోతే అప్పుడు వివాహం జరిపించండి, కానీ సగోత్రికులకి మాత్రం వివాహం జరిపించకూడదు, అది అరిష్టాల్ని కలిగిస్తుంది. ఇది మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచారం. మొత్తం మీద ఈ గోత్రం అనేటువంటిది అందరూ చెప్పుకోవాలి. ప్రతి వాళ్ళకి ఒక గోత్రం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే మీ గోత్రం ఏంటంటే చెప్తారు. ఆ గోత్రం తెలుసుకుంటూ ఉండాలి. ఇంట్లో పిల్లలకి కూడా నేను మొదటి నుంచి మనవి చేస్తున్నాను, మరే మంది గోత్రము, ఈ గోత్రాన్ని మాత్రం మీరు మర్చిపోకండి, సగోత్రీకులను ఎప్పుడు వివాహం చేసుకోకూడదు. ఇలాంటి విషయాల్ని వాళ్ళ మనస్సుల్లో నూరిపోస్తూ ఉండి మన భారతీయ సనాతన సంప్రదాయం వైపు వాళ్ళ మనసుల్ని కొద్దిగానైనా మళ్లించే ప్రయత్నం మనం చెయ్యాలి.